कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। సూర్యజీలందరికీ నమస్కారం। భాగవత పారాయణంలో ద్వాదశ స్కంధానికి స్వాగతం। ద్వాదశ స్కంధంలో ప్రథమ అధ్యాయం భవిష్యత్ రాజవంశ వర్ణనం। రాజోవాచ పరీక్షన్ మహారాజు అడుగుతున్నాడు, స్వధామానుగతే కృష్ణే యదువంశ విభూషణే కశ్య వంశో అభవత్ పృథ్యాం ఏతదాచక్షమే మునే। ఓ మహాముని, యదువంశ శిరోమణి శ్రీకృష్ణుడు ఆయన పరంధామానికి వెళ్ళిపోయాడు। స్వధామానికి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఏ వంశాల వాళ్ళు రాజ్యపాలన చేస్తారు, ఇంకా ఎవరు చేస్తారు, కొంచెం దయతో వివరించండి అన్నారు। అంటే శుకమహర్షి చెప్పినసి శుకవాచ యో అంత్యపురంజయో నామ భావ్యో బార్హద్రధోనుప తశా మాత్య శుశునకో హత్వా స్వామిన మాత్మజం। శుక మహర్షి చెప్పాడు, పరీక్షన్ మహారాజా, జరాసంధుడు తండ్రి బృహద్రుడు, ఆయన వంశం బార్హద్రుడి వంశం, ఆయన రాజుల్లో ఆఖరి వాడు పురంజయుడు, ఇంతకుముందు చెప్పున్నాను, ఆ పురంజయుడికి ఒక మంత్రి గారు శునకుడు, ఆయన పురంజయుడిని హతమార్చి తన యొక్క పుత్రుణ్ణి రాజుని చేశాడు। ప్రద్యోత సంజ్ఞం రాజానం కర్తాయత్ పాలక సుత విశాఖయూపస్తత్పుత్రో భవిత రాజకస్తత। ఆయన కొడుకు ప్రద్యోతనుడు, ఆ ప్రద్యోతనుడు రాజ్యానికి అభిషేకం చేశాడు, ఆ ప్రద్యోతనుడు కొడుకు పాలకుడు, పాలకుడు యొక్క కొడుకు విశాఖయూపుడు, అతని కుమారుడు రాజకుడు। నందివర్ధనస్తత్పుత్ర పంచ ప్రద్యోతనా ఇమే అష్టత్రింశోత్తరశతం భోక్షంతి పృథివీం రూప। ఆ రాజకుడు కొడుకు పేరు నందివర్ధనుడు। ఇలాగా ఈ ప్రద్యోధనుడి వంశంలో జన్మించిన ఐదుగురు రాజులు వీళ్ళందరూ ప్రద్యోధనుడిని పిలువబడతారు। వీళ్ళందరూ కూడా ప్రభువులై 138 సంవత్సరాలు పరిపాలిస్తారు। శిశునాగస్తతో భావ్య కాకవర్ణస్తు తత్సుత క్షేమధర్మ సుతస్తస్య క్షేత్రజ్ఞ క్షేమధర్మజ। ఆ తర్వాత శిశునాగుడు అనేటువంటి వాడు రాజు అవుతాడు, అతని కొడుకు పేరు కాకవర్ణుడు, కాకవర్ణుడు కొడుకు పేరు క్షేమధర్ముడు, క్షేమధర్ముడికి క్షేత్రజ్ఞుడు అనే కొడుకు పుట్టి అతను పరిపాలిస్తాడు। విదిశార సుతస్తస్య జాతశత్రుర్భవిష్యతి దర్భకస్తత్సుతో భావి దర్భకస్య జయస్మృత। ఆ క్షేత్రజ్ఞుడు కొడుకు పేరు విదిశారుడు, అతని కొడుకు పేరు అజాతశత్రువు, అజాతశత్రువుకి దర్భకుడు అనే పుత్రుడు ఉంటాడు, ఆ దర్భకుడి కొడుకు పేరు అజయుడు। నందివర్ధన అజేయో మహానంది స్థుతచ్యుత శిశునాగా దశైవతే షష్ట్యుత్తర శతత్రయం సమాభోక్ష్యంతి పృథ్వీం కురు శ్రేష్ఠ కలో నృప నృప మహానంది సుతో రాజన్ శుద్రీ గర్భోద్భవో బలి। రాజా, అజయుడు కొడుకు పేరు నందివర్ధనుడు, నందివర్ధనుడు కొడుకు పేరు మహానంది అనేటువంటి కొడుకు పుడతాడు। ఈ విధంగా శిశునాగుడి వంశంలో 10 మంది రాజులు మొత్తం అంతా కలిసి 367 ఈ భూమిని పరిపాలిస్తారు। ఆ మహానందికి శూద్ర స్త్రీ ఎందు నందుడనే వాడు పుడతాడు, వాడు మహాబలశాలి। మహాపద్మపతి కశ్చిన్నంద క్షత్ర వినాశకృత్ తథో నృప భవిష్యంతి శూద్ర ప్రాయ స్వధార్మిక। అతను ఆ నందుడు మహాపద్మనిధి, మహాపద్మనిధి అంటే మహాపద్మ అనేది ఒక పెద్ద సంఖ్య, అది చాలా సంఖ్య, 1000 కోట్లలో ఉంటుంది అది, ఇంకా పైన ఉంటుంది అది, అతన్ని మహాపద్మనందుడని కూడా అంటారు, ఎందుకంటే పద్మనిధికి అధిపతి కాబట్టి, అంత డబ్బు సంపాదించాడు కాబట్టి। అతడు శత్రువుల క్షత్రియుల వంశాలని నాశనం చేస్తాడు, అతని తర్వాత నుంచి పాలకులందరూ కూడా శూద్రులు అవుతారు, వాళ్ళందరూ అధార్మికులు। స ఏకఛత్రాం పృథివీం మనుల్లంఘిత శాసన శాశిషతి మహాపద్మో ద్వితీయ భార్గవ। ఈ మహాపద్ముడు మొత్తం భూతలనంతటికీ కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు, అతని శాసనాన్ని ఎవ్వరూ దాటవు ఉల్లంఘింపలేకపోయారు, అతడు క్షత్రియ వంశాలను నశింపజేశాడు చేస్తాడు కాబట్టి రెండో పరశురాముడి కింద పేరు పేరు పొందుతాడు। తస్య చాష్టో భవిష్యంతి సుమాల్య ప్రముఖ సుత య ఇమాం భోక్షంతి మహిం రాజానస్మశతాం సమా। అతనికి ఆ నందుడికి సుమాల్యుడు అలాంటి మొదటి కొడుకు, అలా అతనితో కలిపి మొత్తం 8 కొడుకులు ఉంటారు। ఈ మహానందుడు అతని కుమారులు 8 మంది, మొత్తం 9 మంది కలిపి నవనందులు అంటారు వాళ్ళని, 100 సంవత్సరాలు పరిపాలించారు।
నవనందాన్విజ కశ్చిత్ ప్రపన్నానుద్ధరిష్యతి తేషామ భావే జగతి మౌర్యా భూక్షంతి వైకలే. ఈ నవనందులని కూడా ఒక బ్రాహ్మణుడు నాశనం చేస్తాడు. నాశనం చేసిన తర్వాత అతను మౌర్య వంశానికి పట్టం కడతాడు. ఆ మౌర్య వంశం వాళ్ళు పరిపాలిస్తారు. స ఏవ చంద్రగుప్తం వై ద్విజోరాజ్యే అభిషేచ్యతి తత్సుతో వారి సారస్తు తతశ్చ శోకవర్ధన. ఆయన యొక్క ఆయన ఆ బ్రాహ్మణుడు ఆ చంద్రగుప్తుడనేటటువంటి వాడిని రాజుగా చేస్తాడు, మౌర్య వంశం వాణ్ణి. ఆ తర్వాత ఆ చంద్రగుప్తుడి కొడుకు పేరు వారిసారుడు, వారిసారుడి కొడుకు పేరు అశోకవర్ధనుడు. సుయేష భవిత తస్య సంగత సుయేషశ్యుత శాలీ శూకస్తస్య సోమశర్మ భవిష్యతి శతధన్వా తతస్తస్య భవిత తద్బృహద్రథ. ఆ అశోకవర్ధనుడి యొక్క కొడుకు సూయసుడు, సూయసుడు కొడుకు పేరు సంగతుడు, సంగతుడికి శాలీశూకుడు అనే కొడుకు, అతనికి ఆ శాలీశూకుడికి సోమశర్మ అనే కొడుకు పుడతాడు. సోమశర్మ కొడుకు పేరు శతధనుడు, ఆ శతధనుడు కొడుకు పేరు బృహద్రథుడు. మౌర్యాహైతే దశ నృప సప్తత్రింశతో శతోత్తరం సమాభూక్షంతి పృథ్వీం కలో కరు కలు కురు కలోద్వహ కులోద్వహ. ఓ కురువంశ ప్రభువ, మొత్తం మీద మౌర్య వంశానికి చెందిన వాళ్ళు 10 మంది రాజులు, ఈ 10 మంది కూడా వరుసగా 137 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. హత్వా బృహద్రథం మౌర్యం తశ సేనాపతి కలో పుష్యమిత్ర శుశుంగాహ్వ స్వయం రాజ్యం కరిష్యతి అగ్నిమిత్ర తతస్తస్మా సుజేష్ఠు అధ భవిష్యతి. ఈ మౌర్య వంశంలో ఆఖరి వాడు బృహద్రథుని, అతని యొక్క సేనాధిపతి శృంగవంశానికి చెందినవాడు పుష్యమిత్రుడు. ఆయన అతను ఈ బృహద్రథుని చంపేసి ఆయనే పుష్యమిత్రుడే పరిపాలన చేస్తాడు. పుష్యమిత్రుడి కొడుకు పేరు అగ్నిమిత్రుడు, అగ్నిపుత్రుడి కొడుకు పేరు సుజేష్ఠుడు. ఆ వరుసగా ప్రభువులు అవుతారు. వసుమిత్రో భద్రకశ్చ పులిందో భవితా తతో ఘోష సుతస్తస్మాత్ వజ్రమిత్రో భవిష్యతి. ఆ సుజేష్ఠుడు కొడుకు వసుమిత్రుడు అవుతాడు, వసుమిత్రుడు కొడుకు భద్రకుడు, భద్రకుడు కొడుకు పులిందుడు, పులిందుడు కొడుకు ఘోషుడు, ఆ ఘోషుడు కొడుకు పేరు వజ్రమిత్రుడు. వరుసగా పరిపాలిస్తారు. తతో భాగవతస్తస్మాత్ దేవభూతరితి శ్రుత శృంగాదశైతే భూక్ష్యంతి భూమిం వర్షశతాధికం. ఆ తర్వాత వజ్రమిత్రుడు కొడుకు భాగవతుడు, భాగవతుడు కొడుకు దేవభూతి, వీళ్ళందరూ కూడా శృంగవంశపు వాళ్ళు 10 మంది పరిపాలిస్తారు. ఈ 10 మంది కూడా 100 సంవత్సరాల కంటే కొద్దిగా ఎక్కువ పరిపాలిస్తారు. తత కణ్వానీయం భూమి వ్యాస్య త్యల్పగుణా నృప శృంగం హత్వా దేవభూతిం కణ్వో అమాత్యస్తు కామినం స్వయం కరిషితే రాజ్యం వసుదేవో మహామతి. ఈ శృంగవంశాల రాజుల తర్వాత కణ్వవంశాన్ని వాళ్ళ చేతుల్లోకి పెడుతుంది. వీళ్ళు ఈ కణ్వవంశం వాళ్ళంతా గుణవంతులు కారు. శృంగవంశంలో ఆఖరి రాజు దేవభూతి చాలా విషయలోలుడు అని చేత అతని వంశ అతని మీ మంత్రి కణ్వవంశం వాడు వసుదేవుడు అతన్ని చంపి తనే రాజు అయిపోయాడు. తస్య పుత్రస్తు భూమి త్రస్తస్య నారాయణ సుత నారాయణస భవిత సుశర్మ నామ విశ్రుత. ఆ వసుదేవుడు కొడుకు పేరు భూమిత్రుడు, భూమిత్రుడు కొడుకు పేరు నారాయణుడు, నారాయణుడు బాగా కొడుకు సుశర్మ బాగా ఖ్యాతి కాంచాడు. కణ్వ ఆయన ఇమే భూమి చత్వరించ పంచచ శతాని త్రీని భూక్షంతి వర్షాణాంచ కలవ యుగే. ఈ కలియుగంలో ఈ కణ్వవంశీయులు నలుగురు కలిసి 340 సంవత్సరాలు పరిపాలిస్తారు. హత్వా కాణం సుశర్మాణం తద్భృత్యో వృషలో బలి గాం భోక్ష తాత్యాంధ్రజాతీయ కంచిత్ కాల సమసత్తమ. కణ్వవంశీయుడు సుశర్మన, ఆ సుశర్మ యొక్క సేవకుడు శూద్రుడు, అతని పేరు బలి. ఆ బలి ఆ సుశర్మని సంహరించి హతమార్చి ఆ రాజ్యాన్ని అనుభవిస్తాడు. అతడు ఆంధ్రజాతికి చెందినవాడు, దుర్మార్గుడు. కృష్ణనామాథ తత్భ్రాత భవితా పృథ్వీపతి శ్రీశాంతకర్ణస్తత్పుత్ర పౌర్ణమాసస్తు తత్సుత. బలి తర్వాత అతని తమ్ముడు శ్రీ శాంతకర్ణుడు అతని ప్రభు అవుతాడు. ఆ శాంతకర్ణుడు తర్వాత అతని కొడుకు పౌర్ణమాసుడు, పౌర్ణమాసుడు కొడుకు లంబోదరసు తత్పుత్ర స్మాచ్ఛి బిలకో నృప మేఘస్వాదిశి బిలకాద్ అటమానస్తు తస్యచ. అతని కొడుకు పౌర్ణమాసుడికి లంబోదరుడు, లంబోదరుడు తర్వాత అతని కొడుకు శిబిలకుడు రాజు అవుతాడు. శిబిలకుడు కొడుకు మేఘస్వాతి, ఆ మేఘస్వాతికి అటమానుడు అనేవాడు పుట్టుతారు, అటమానుడు రాజ్యం చేస్తాడు.
అనిష్టకర్మాహాలయ స్థలకస్తశ్చాత్మజ పురీష భీరుస్తత్పుత్ర స్తతో రాజా సునందన. అటమానుడు కొడుకు పేరు అనిష్టకర్ముడు, అనిష్టకర్ముడు కొడుకు పేరు హాలేయుడు, హాలేయుడు కొడుకు పేరు తలకుడు, తలకుడు కొడుకు పురీష భీరుడు, ఆ తర్వాత అతని కొడుకు సునందనుడు రాజవుతారు. చకోరో బహో యత్ర శివస్వాతిరరిందమా తశాపి గోమతి పుత్ర పురీమాన్ భవిత తత. సునందుడు కొడుకు చకోరుడు, చకోరుడికి బహువులు అనే పిలువబడినటువంటి ఇనమందుగురు కొడుకులు ఉన్నారు. వాళ్ళల్లో శివస్వాతి ఆఖరివాడు. మేధశివార శివస్కందో యజ్ఞస్త్రీ తత్సుతస్తత విజయస్తత్పుత్రో భావ్య చంద్ర విజ్ఞసలోమధి. ఆ శివస్వాతి చాలా శత్రుభయంకరుడు, వీరుడు చాలాను. అతని కొడుకు పేరు గోమతి, గోమతి కొడుకు పేరు పురీమంతుడు, పురీమంతుడి కొడుకు పేరు మేధశిరుడు. ఆ మేధశిరుడికి శివస్కందుడు కొడుకు, ఆ శివస్కందుడికి యజ్ఞశ్రీ అనేవాడు కొడుకు అవుతారు. యజ్ఞశ్రీ కొడుకు పేరు విజయుడు, ఆ విజయుడికి చంద్రవిజ్ఞుడు అనే కొడుకు, లోమధి అనే కొడుకులు ఇద్దరు కలుగుతారు. ఏతే త్రిశన్పతయా చత్వరబ్ద శతాని చ షట్మాంచా సత్య పృథివీం భోక్షంతి కురునందన. వీడు 30 మంది రాజులు. ఈ 30 మంది రాజులు కలిపి 456 సంవత్సరాలు ఈ భూమికి పరిపాలన చేస్తారు. సప్తభీరా వభృత్య దశగర్ధభినో నృప కంకాషోడశ భూపాల భవిష్యంత్యతిలోలుప. ఆ తర్వాత అవభృతి నగరానికి చెందినటువంటి 7 మంది అభీరులు, 10 మంది గర్భగర్ధభీ జాతి వాళ్ళు, 16 మంది కంకజాతి వాళ్ళు వీళ్ళందరూ రాజులు అవుతారు. వీళ్ళంతా కూడా చాలా లోభులు, విషయలోలురు. తతో అష్టవయవన భావ్య చతుర్దశ తురుష్కక భూయోదశ గురుచండ గురుండాశ్చ మౌన ఏకాదశ యువతు. ఆ తర్వాత యవన జాతి అంటే గ్రీకులు 8 మంది, 14 మంది తురుష్క జాతి వాళ్ళు రాజులు అవుతారు. అంటే 10 మంది గురుండ జాతి వాళ్ళు, 11 మంది మౌన జాతి వాళ్ళు రాజులు అవుతారు. ఏతే భోక్షంతి పృథివీం దశవర్ష శతాని చ నవాధికాంశ నవతీం మౌనా ఏకాదశి క్షితీం. ఈ గురుండవంశం వాళ్ళు అందరూ, వాళ్ళ వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కలిపి 1099 సంవత్సరాలు 1099 సంవత్సరాలు భూమిని పరిపాలిస్తారు. తర్వాత మౌన జాతికి చెందినటువంటి 11 మంది 300 సంవత్సరాలు పరిపాలన చేస్తారట. భోక్ష్యంత్యబ్ది శతాన్యంగా త్రీణి స్థాయి సంస్థితే తత కిలకిలాయాం నృపదయో భూతనందోహదవంగిరి. వాళ్ళ పరిపాలన అయిన తర్వాత కిలకిలా, కిలకిలా నగరానికి చెందినటువంటి భూతనందనుడు, అతని కొడుకు వంగిరి అనేవాళ్ళు, ఆ తర్వాత శితునందిశ తద్భ్రాత యశోనంది ప్రవీరక ఇత్యేతే వర్షశతం భవింత్యధికాని షట్. ఆ బంగిరి తర్వాత శిశునంది తర్వాత కొడుకు యశోనంది, యశోనంది తర్వాత ప్రవీరకుడు అనేవాళ్ళు పరిపాలిస్తారట. వీళ్ళందరూ కలిసి 106 సంవత్సరాలు పరిపాలిస్తారట. తేషాం త్రయోదశ సుత భవితారశ్చ బాహ్లిక పుష్యమిత్రో అధరాజన్యో దుర్మిత్రు అశ్చ తథైవ చ. వాళ్ళకి 13 మంది కొడుకులు పుడతారట. వాళ్ళందరూ బాహ్లీకులు అని పిలువబడతారు. వాళ్ళందరి తర్వాత పుష్యమిత్రుడు అనే క్షత్రియుడు, అతని తర్వాత అతని కొడుకు దుర్మిత్రుడు రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఏకకాలాయమే భూప సప్తాంధ్ర సప్తకోసల విదూరపతయో భావ్య నైషదాస్తతయేవహి. బాహ్లీక వంశానికి చెందిన వాళ్ళు ఒకేసారి వేర్వేరు ప్రాంతాలకు రాజులవుతారు. వాళ్ళల్లో ఈ బాహ్లీకుల్లో 7 ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తారు, 7 మంది కోసల దేశాన్ని పరిపాలిస్తారు, కొందరు విదూర భూమిని, కొందరు నిషాద దేశాన్ని పరిపాలిస్తారు. మాఘధానాంతు భవిత విశ్వస్ఫూర్జి పురంజయ కరిష్యత అపరోపర్ణాన్ పులింద యదు మద్రకాన్. ఆ తర్వాత మగధ దేశానికి విశ్వస్ఫూర్జి అనేవాడు రాజవుతాడు. ఇతను 2వ పురంజయుడు అని పేరు గాంచుతాడట. ఇతడు బ్రాహ్మణాది వర్ణాల వాళ్ళని, అంటే ఉచ్చవర్ణాల వాళ్ళని, మ్లేచ్ఛతుల్యులతో సమానమైన పులింద యదు మద్రా కాదు, మద్రకాది ఇలాంటి హీనజాతి కింద, తక్కువ కులాల కింద చేసేస్తాట. అంటే ఈ కాలంలో కొద్దిమంది కులాలు కోల్పోయి వాళ్ళ పెద్ద కులాల నుంచి కింద కులాలకు వచ్చారు. ఇది ఎవరెవరెవరయ్యారు అంటే కొన్ని ఉన్నాయి, కానీ ఖచ్చితమైనటువంటి ప్రమాణం లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ప్రమాణం లేకుండా చెబితే నోటి మాట మీద మంచిది కాదని చెప్పట్లేదు. అలాగే
ప్రజాశ్చాభ్రమ భూయిష్ట స్థాపయిష్యతి దుర్మతి వీర్యవాన్ క్షత్రముత్సాజ్య పద్మవత్యాం సవైపురీ అనుగంగా మా ప్రయాగాం గుప్తాం భోక్షతి మేదినీం. ఇతను పెద్ద కులాల వాళ్ళందరినీ నిర్మూలన చేసి శూద్ర కులాల వాళ్ళందరినీ దగ్గరికి చేర్చుకుంటాడు. ఇతని యొక్క బలపరాక్రమాలు క్షత్రియులందరినీ కూడా ఓడించి పద్మావతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని హరిద్వార నుంచి ప్రయాగ దాకా ఉన్న భూమిని పరిపాలిస్తాడు. సౌరాష్ట్ర వంత్యాభీరాశ్చ శూర అద్భుతమాళవ వ్రాత్యా ద్విజా భవిష్యంతి శూద్రప్రాయా జనాధిప. కలియుగంలో క్రమంగా సౌరాష్ట్ర అవంతి అభీర శూర అర్బుద మాళవ దేశాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా శూద్రప్రాయులైపోతారు. ద్విజులు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ముగ్గురు కూడా శూద్రప్రాయులు అవుతారు. సింధోస్తటం చంద్రభాగాం కౌంతీం కాశ్మీర మండలం భోక్ష్యంతి శూద్ర వ్రాత్యాద్య మ్లేచ్ఛాశ్చ బ్రహ్మవర్చస. ఆ తర్వాత వచ్చే సింధు నది, తర్వాత చంద్రభాగా నది తీర ప్రదేశాలు, ఆ నదుల యొక్క ప్రాంతాలు, కౌంతీపురి, కాశ్మీర మండలము, వీళ్ళందరూ కూడా శూద్రులకి సంస్కారము బ్రహ్మతేజస్సు లేనటువంటి ద్విజులకి మ్లేచ్ఛులకి రాజ్యములుగుతాయి. మ్లేచ్ఛులు అంటే సాధారణ వాడుకలో తురుష్కులు అంటే ముస్లింలని అర్థం వస్తుంది. మరి దీనికి ఎక్కడైనా ప్రమాణం ఉందంటే లేదు. మ్లేచ్ఛులు అంటే సాధారణంగా ముస్లింలనే వస్తుంది. తుల్యకాల ఇమే రాజన్ మే మ్లేచ్ఛ ప్రాయాశ్చ భూభృత ఏతే అధర్మ నృప నృతపర ఫల్గుదాస్త్రీవ్రమణ్యవ. ఈ రాజులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆచారాలను బట్టి మ్లేచ్ఛులే అవుతారు, మ్లేచ్ఛప్రాయులు అవుతారు. వీళ్ళు అనేక రకాల ప్రదేశాల్లో రాజ్యపాలన చేస్తూ ఉంటారు. వీళ్ళంతా అధర్మపరులు, అసత్యవచనులు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు. వీళ్ళకి ఉదార బుద్ధి ఉండదు. అన్ని చిన్న చిన్న విషయాలకు కూడా కోపం వస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటారు. స్త్రీలని, బాలులని, గోవులని, బ్రాహ్మణుల్ని కూడా హింసించేటటువంటి స్వభావం ఉంటుంది. స్త్రీ బాలగో ద్విజఘ్నాశ్చ పరదార్థనార్ధృత ఉదితాస్తమిత ప్రాయ అల్పసత్వాల్పకాయుష. వీళ్ళు స్త్రీలని, చిన్నపిల్లల్ని, గోవులని, బ్రాహ్మణుల్ని చంపుతూ ఉంటారు. అలాగే పరస్త్రీల మీద, పరధారల మీద, పరధారలు అంటే పరుల యొక్క భార్యల మీద, పరస్త్రీలు అంటే కాదు భార్యలు, వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళ మీద, మిగిలిన వాళ్ళ సొత్తు మీద ఆపేక్ష పడుతూ ఉంటారు, దొంగిలిస్తూ ఉంటారు. వీళ్ళవి చిత్రమైన స్వభావాలు. కొంచెంసేపు కోపంతో ఉంటారు, కొంచెంసేపు కోపం, అప్పుడే కోపం, అప్పుడే ఇదిగా ఉంటుంది. వీళ్ళందరి యొక్క బలము చాలా అల్పము, వాళ్ళ ఆయుష్ కూడా చాలా తక్కువ, వాళ్ళ శరీరాలు కూడా చిన్నవిగా ఉంటాయి. అసంస్కృత క్రియాహీన రజస తమస ఆవృత ప్రజాస్తే భక్షయిష్యంతి మ్లేచ్ఛా రాజన్య రూపిణ. వీళ్ళకి సంప్రదాయపరమైన సంస్కారాలు లేవు, కర్తవ్యాలు ఎదుర అంకిత భావన లేదు. వీళ్ళందరూ కూడా రజోగుణము, తమో గుణంతో మునిగిపోయి ఉంటారు. వీళ్ళు పాలక రాజుల రూపంలో ఉన్నట్టు వీళ్ళు ప్రజల్ని, మ్లేచ్ఛులు ప్రజల్ని పిప్పి పీల్చి చేస్తూ ఉంటారు. వాళ్ళని బాగా ప్రజల్ని భక్షయిష్యంతి, ప్రజల్ని తినేస్తారట. తన్నాథాస్తే జనపద తచ్చీల ఆచారవాదిన అన్యోన్యతో రాజభిశ్చ క్షయం యాస్యంతి పీడిత. ఇలాంటి పరిపాలన చేసే శాసకులు, పరిపాలన ఉన్న ప్రజల్లో కూడా అలాంటి స్వభావాలే ఉంటాయి, అలాంటి ఆచారాలు వ్యవహారాలే ఉంటాయి. మిథ్యా భాషలు, అబద్ధాలు చెప్పుకోవడం ఎక్కువ అవుతుంది, అవి పెరిగిపోతాయి. పాలకులు, ప్రజలు ఒకళ్ళనొకళ్ళు పరస్పరం పీడించుకుంటూ నాశనం అవుతూ ఉంటారు అని చెప్పి శుక మహర్షి పరీక్షన్ మహారాజుకి చెప్పాడు. మరో అధ్యాయంలో మరోసారి కలుద్దాం. ఈ శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం ద్వాదశ స్కందే భవిష్యద్ రాజవర్ వంశవర్ణన నామ ప్రథమో అధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్.